जंगारेड्डीगूडेम पट्टणम एरिया गवर्नमेंट हॉस्पिटल्लो हेल्थ मेला कार्यक्रमान्नि चिंतलपूडी एम्मेल्ये वन्नमट्ल एलिजा प्रारंभिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆజాదిక అమృత్ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగిందని, చింతలపూడి జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ టెక్నాలజీతో కూడిన చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు। ప్రజలకు ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే దీనిలో ట్యూబర్క్లో ముఖ్యంగా అంటే మామూలుగా జబ్బు చేస్తేనో జ్వరం వస్తేనో లేకపోతే వాంతులు విరోచనాలు అయితేనో అలా అంటే వస్తారు, కానీ క్రానిక్ డిసీజెస్ గురించి తొందరగా వచ్చి చెక్ చేసుకోవడం అనేది లేదన్నమాట। ముఖ్యంగా ఈ ఏరియాలో టొబాకో చూయింగ్ తర్వాత టొబాకో స్మోకింగ్ అనేది ఎక్కువగా ఉంది, అలాంటి వాళ్ళు క్రానిక్గా ఎవరైనా బాధపడుతుంటే దాని నుంచి విడుదల పొందడానికి ఏ విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి అనే దానికి సంబంధించిన కౌన్సిలర్స్ మన జిల్లాలో ఉన్నారు, అనకర్ కూడా క్యాంప్స్ పెడతారు। సో అలాంటి సౌకర్యాన్ని ఉపయోగించుకోవడానికి ఇక్కడ తెలియడానికి ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేశాము। అదేవిధంగా టీబీకి సంబంధించి మలేరియాకి సంబంధించి హెచ్ఐవికి సంబంధించి తర్వాత అదర్ గైనకలాజికల్ డిసీజెస్ చిల్డ్రన్కి సంబంధించి ముఖ్యంగా ఇలాంటి సేవలు ఇక్కడ ఉన్నాయన్నమాట। పిల్లలకి ఆహార లోపం వలన ఏదైనా బాధపడుతుంటే వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడం, వాళ్ళకి తొందరగా ఆ ప్రోటీన్ డెఫిషియన్సీ నుంచి బయటపడటానికి 10 రోజుల పాటు ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చే సౌకర్యం కూడా ఇక్కడ ఉంది। ఆర్బీ మీడియా మిత్రులందరికి కూడా అలాగే మీ ద్వారా మన జంగారెడ్డిగూడెం పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో అలాగే చింతలపూడి నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను। ఈరోజు మన ఏరియా హాస్పిటల్లో జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో మెగా మేళా నిర్వహించడం జరుగుతుంది। ఇది ఈ కార్యక్రమం ఏంటంటే ఆజాదిక అమృత్ అని ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం తరపెట్టడం జరిగింది। దాంట్లో భాగంగా ప్రతి చోట హెల్త్ మేళాలు నిర్వహిస్తూ ఉన్నారు, దీంట్లో అనేక రకాలైనటువంటి బ్రాంచెస్ అన్ని రకాలైనటువంటి పిల్లలకి వృద్ధులకి మరియు మహిళలకి ఇంకా రకరకాల ఎవరికైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది। డిఎంహెచ్ఓ గారు సూపరింటెండెంట్ గారు ఆ యొక్క ప్రత్యక్ష నిర్వహణలో ఇది జరుగుతూ ఉంది, చాలా సంతోషం। మరి ఇలాంటి మెగా మేళాలు ప్రతి చోట జరుగుతూ ఉన్నాయి, ఇది ఫ్రీక్వెంట్గా జరగాలని కోరుకుంటా ఉన్నాము। దీనివల్ల ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది। సాధారణంగా ప్రజలు ఏంటంటే ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రమే హాస్పిటల్కి వెళ్ళటం లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉన్నాయి, కానీ ఇలాంటి మేళా పెట్టడం వల్ల ఊరికే సరదాగా వచ్చి చెక్ చేయించుకున్నా కానీ చెక్ చేస్తారు, వారికి ఏదన్నా కానీ ఇబ్బంది ఉన్నారని వాళ్ళకి తెలియజేస్తారు। కాబట్టి ప్రజలందరూ కూడా ఈ హెల్త్ మేళాను ఉపయోగించుకోవాలని, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఉచితమైనటువంటి వైద్య సదుపాయాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని అన్నది।